హాయ్ ఫ్రెండ్స్ నేను నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగ్ టెక్ హబ్ డిసెంబర్ ఒకటి నుంచి అంగన్వాడీల్లో నాడు నేడు వచ్చే జూన్ నాటికి పూర్తి అంగన్వాడీ వర్కర్లు ఇంగ్లీష్లో మాట్లాడేందుకు ప్రత్యేక యాప్ అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చబోతున్నాం అంగన్వాడీల్లోనూ నీటి సదుపాయంతో టాయిలెట్స్ తాగునీరు మరమ్మత్తులు విద్యుదీకరణ వంటగది రెఫ్రిజిరేటర్ ఫర్నిచర్ గ్రీన్ బోర్డ్ మరియు ఐ యాభై ఐదు అంగుళాల టీవీ గోడలపై పెయింటింగ్స్తో పాటు క్రీడా స్థలం ఉండేలా మార్పులు విజయన విద్యార్థులకు ఉపకార వేతనాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి ఉన్నత చదువులు చదివే గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి ఉపకార వేతనాలు మందు కోసం వివిధ విద్యా సంస్థలను ఎంపిక చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని ఒక ప్రకటనలో తెలిపారు తిరుపతి ఐఐటి చిత్తూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ కర్నూల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చిత్తూరులోని స్విమ్స్ శ్రీకాళం శ్రీకాకుళంలోని ఎన్ఐటి ఆంధ్ర తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ విద్యా సంస్థలను ఎంపిక చేసినట్లు వారు తెలిపారు నెట్ పరీక్షలకు సర్వం సిద్ధం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఈ నెల పది నుండి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నామని మొత్తం ఏడు కామన్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు మొత్తం నూట పద్దెనిమిది పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు వారు తెలిపారు ఉచిత వైద్యం అందివ్వాలి కరోనా వ్యాధి బాధితులు ఉద్యోగ ఉపాధ్యాయ కార్ములకు ప్రభుత్వ ఆరోగ్య కార్డుపై పూర్తిగా ఉచిత వైద్యం అందించాలని లేని పక్షంలో ప్రైవేట్ ఆసుపత్రులను నిలదీస్తామని ఎస్టీయు రాష్ట్ర సహాధ్యక్షులు హెచ్ తిమ్మన్న హెచ్చరించారు స్థానిక సలాం ఖాన్ భవనంలోని ఎస్టీయు కార్యాలయంలో బుధవారం గోవిందనాయక్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు ఈ విషయాన్ని తెలిపారు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ మెరిట్ కమ్ మీన్స్ ఉపకార వేతనాల ప్రకటనను రెండు వేల ఇరవై ఇరవై ఒకటిని చూస్తున్నాం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనను విడుదల చేసింది ఈ ప్రకటన ప్రకారము మైనార్టీలైన జైనులు బౌద్ధులు సిక్కులు పార్సీలు మరియు ముస్లింలు క్రిస్టియన్ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పొందడానికి ప్రభుత్వ లేదా గుర్తింపబడిన ప్రైవేట్ విశ్వవిద్యాలయం సంస్థ కళాశాల పాఠశాలలో చదువు కొనసాగిస్తూ ఉండాలి స్కాలర్షిప్ పొందేందుకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఈహెచ్ఎస్ అమలు చేయాలి ఏపీటీఎఫ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రతి నెల ఈహెచ్ఎస్ కడుతున్నప్పటికీ కరోనా ఆరోగ్య సేవలు అందడం లేదని ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె వెంకటేశ్వరరావు జి హృదయరాజు గారు తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యాలయాల నిర్వహణపై కేంద్ర మార్గదర్శకాలు ముప్పై వరకు విద్యావారధి కొనసాగింపు సమగ్ర శిక్ష సీమాట ఆధ్వర్యంలో దూరదర్శన సప్తగిరిలో ప్రసారం అవుతున్న విద్యావారధి కార్యక్రమాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగి పొడిగించారు పదకొండున జేఈఈ మెయిన్స్ ఫలితాలు వైవియు పీజీ సెట్ దరఖాస్తుల గడువు పెంపు వైవియూ పీజీ సెట్ రెండు వేల ఇరవై దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల పది నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టర్ గారు తెలిపారు ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు నిర్ణీత రుసుముతో పాటు ఐదు వందల ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు ఉపాధ్యాయులకు ఐడీలు ప్రాథమిక ప్రాథమికోన్నత టీచర్లకు కార్డులు యుడైస్ కోడ్తో పాటు ఇతర వివరాలు నమోదు అంటూ వార్తను చూస్తున్నాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు విద్యాశాఖ సిద్ధమవుతుంది ఈ మేరకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి ఒక్కొక్క ఐడి కార్డు కోసము యాభై రూపాయలు చెల్లించనున్నారు ఉపాధ్యాయులకు అందజేసే గుర్తింపు కార్డుల్లో వారి ఫోటోతో పాటు హోదా వారి పేరు పాఠశాల పేరు యుడేస్ కోడ్ చిరునామా తదితర వివరాలు నమోదు చేయనున్నారు రేపటి నుంచి పాఠశాలల ఆడిట్ ఏబి సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో విడుదలైన నిధులకు సంబంధించి ఆడిట్ ఈ నెల పదకొండు నుంచి ఇరవై ఐదు తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ బుధవారం తెలిపారు అయితే ఆడిట్ను వాయిదా వేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు యూట్యూబ్తో సహా కోరుతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్